ఈరోజు నేను చీప్ ఈజీ సింపుల్ అండ్ యూస్ఫుల్ హోమ్ రెమెడీతో మీ గమ్స్లో నుంచి బ్లీడింగ్ ప్రాబ్లం, నోటి దుర్వాసన, లేదా పళ్ళు పుచ్చుకోవడం లాంటి డెంటల్ ప్రాబ్లమ్సే కాకుండా వెయిట్ లాస్ అండ్ చాలామంది గ్యాస్ ప్రాబ్లమ్స్ అని కంప్లైంట్ చేస్తుంటారు. సో ఆ గ్యాస్ ప్రాబ్లం, బ్లోటింగ్, కాన్స్టిపేషన్ అండ్ కొంతవరకు డయాబెటీస్ అండ్ బ్లడ్ ప్రెషర్ని ఎలా కంట్రోల్ చేసుకోవచ్చో నేను మాట్లాడబోతున్నాను. అదే మన మిరకిల్ డ్రింక్ లెమన్ వాటర్. సో రోజు మార్నింగ్ లెమన్ వాటర్తో మనం మన డే కిక్ స్టార్ట్ చేస్తే ఎన్ని బెనిఫిట్స్. నమస్తే, నేను డాక్టర్ శారద. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎల్బిఆర్ డెంటల్. ఈరోజు నేను లెమన్ వాటర్ ఎప్పుడు తాగాలి, ఎవరు తాగకూడదు, ఎలా తాగకూడదు, దాని సరౌండింగ్ కొన్ని అపోహలు ఉన్నాయి, ఎందుకంటే లెమన్ వాటర్ తీసుకుంటే పళ్ళు పాడైపోతాయని, సో దాని గురించి అండ్ ఫైనల్గా దాని బెనిఫిట్స్ ఏంటో మాట్లాడబోతున్నాను. అయితే లెమన్ వాటర్లో ఉండే సిట్రిక్ యాసిడ్ అండ్ విటమిన్ సి మన డెంటల్ ప్రాబ్లమ్సే కాకుండా యాంటీ ఏజింగ్, డైజెషన్ ప్రాబ్లమ్స్ అండ్ ఇవి కాకుండా యాసిడ్ రిఫ్లక్స్, గ్యాస్ట్రైటిస్ లాంటి ప్రాబ్లమ్స్ని కూడా కంట్రోల్ చేస్తుంది. డైజెషన్ గురించి మాట్లాడుతున్నాను కాబట్టి కొంచెం బ్రీఫ్గా అసలు మన గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి అనే దాని గురించి కూడా మాట్లాడబోతున్నాను. అయితే మన స్టమక్లో మన కడుపులోకి ఫుడ్ మెటీరియల్ అంతా పోతుంది కదండి, అది డైజెస్ట్ కావడానికి ఒక రిక్వైర్డ్ pH మెయింటైన్ కావాలి. pH అంటే తెలుసు కదండి మీకు, 1 to 6.9 ఏమో అసిడిక్ pH, 7 ఏమో న్యూట్రల్ pH అండ్ 7.1 to 14 ఏమో బేసిక్ అంటే ఆల్కలైన్ pH ఉంటుంది. అయితే మన కడుపులో అసిడిక్ pH మెయింటైన్ కావాలి. అది ఎందుకు, హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది ప్రొడ్యూస్ అయ్యి మన తీసుకున్న ఆహారం డైజెస్ట్ కావడానికి 1 to 2 pH మెయింటైన్ అవుతుంది అనమాట రెగ్యులర్గా. సో ఆ pHలో ఫుడ్ అనేది డైజెస్ట్ అయ్యి మన రిక్వైర్డ్ న్యూట్రియంట్స్ ఉంటాయి చూడండి, ఫుడ్తో తీసుకునే అవి అబ్జార్బ్ అవుతాయి. కానీ ఇప్పుడు మనం యాంటాసిడ్ తీసుకోవడం వల్ల, యాంటీబయాటిక్స్ తీసుకోవడం వల్ల, స్ట్రెస్ వల్ల, లేదా డైట్లో చేంజెస్ రావడం వల్ల అండ్ ఒక ఈ మధ్య ఏంటంటే 40 ఇయర్స్ దాటిన తర్వాత ఈ యాసిడ్ అనేది సరిగ్గా ప్రొడ్యూస్ కాదనమాట. సో దానివల్ల 1 to 2 pH మెయింటైన్ కావాల్సింది 4 to 5 pH మెయింటైన్ అవుతుంది. నో డౌట్ 4 to 5 కూడా అసిడిక్ pHయే, కానీ మనకి అవసరం ఉన్న pH 1 to 2 కాబట్టి సో ఆ రిక్వైర్మెంట్స్ అనేది ఇది కంప్లీట్ చేయలేకపోతుంది అనమాట. సో మన కడుపులో రిక్వైర్డ్ అమౌంట్ ఆఫ్ యాసిడ్ ప్రొడ్యూస్ కానందువల్ల హార్ట్ బర్న్, గ్యాసెస్, బ్లోటింగ్, బర్పింగ్, యాసిడ్ రిఫ్లక్స్ లాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. సో మనం రెగ్యులర్గా లెమన్ వాటర్ తీసుకోవడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ని కొంతవరకు కంట్రోల్ చేయొచ్చు. అయితే ఈ లెమన్ వాటర్ యొక్క అదర్ బెనిఫిట్స్ విషయానికి వస్తే ఇదేంటంటే మన నోటి దుర్వాసన నుండి దూరం చేస్తుంది అనమాట. జనరల్గా మనము ఈ స్మెల్ కాజ్ చేసే ఫుడ్ మెటీరియల్స్ ఉంటాయి చూడండి, గార్లిక్ ఒకటి, ఫిష్ ఒకటి, అనియన్స్ ఒకటి, ఇది తీసుకున్నప్పుడు లెమన్ వాటర్ తీసుకుంటే మనకు ఆ బ్యాడ్ స్టెంచ్ అనేది రాదు. ఇంకోటి ఈ లెమన్ వాటర్ తీసుకోవడం వల్ల నోట్లో అదేంటంటే నోట్లో వాటర్ ఉంటుంది చూడండి, లాలాజలం, సలైవా అంటారు చూడండి, అది ఊరుతుంది అనమాట. ఊరడం వల్ల డ్రై మౌత్, పొడి బారుతుంది అంటారు చూడండి జనరల్గా, నోరు పొడి బారుతుందని. సో ఆ ప్రాబ్లం కూడా కంట్రోల్ అవుతుంది. అండ్ వాటర్ బాగా ఊరడం వల్ల నోట్లో ఏమైనా ఫుడ్ పార్టికల్స్ ఇరుక్కున్నాయనుకోండి, ఆ వాటర్తో క్లియర్ అయ్యి మనకి డీకే ప్రాబ్లం రాదు. అండ్ లెమన్ వాటర్ మన ప్లాక్, గారా ఉంటుంది చూడండి, అది ఫామ్ కాకుండా ప్రివెంట్ చేస్తుంది. అండ్ ఇదే కాకుండా దాంట్లో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది కదండి లెమన్ వాటర్లో, ఆ సిట్రిక్ యాసిడ్ ఏం చేస్తుందంటే నోట్లో ఉన్న బ్యాక్టీరియాని తగ్గించి మన గమ్ ప్రాబ్లం రాకుండా చూస్తుంది. ఇది కాకుండా మనం రోజు లేవగానే ఎంటీ స్టమక్లో కొంచెం గోరువెచ్చని నీళ్ళలో ఇది లెమన్ వేసుకొని తాగామనుకోండి, కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉండదు, మోషన్ ఫ్రీగా ఉంటుంది అండ్ డైజెషన్ ప్రాబ్లం ఉండదు. ఇది కాకుండా యాంటీ ఏజింగ్, స్కిన్ మంచిగా క్లియర్గా ఉంటుంది, సన్బర్న్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది, పింపుల్, యాక్నీ వీటి నుంచి కూడా మనకి ప్రొటెక్షన్ ఇస్తుంది. ఇదే కాకుండా బ్లడ్ ప్రెషర్, మన షుగర్ని కంట్రోల్ చేస్తుంది, కిడ్నీలో స్టోన్స్ ఫామ్ కాకుండా హెల్ప్ చేస్తుంది. అండ్ ఈ లెమన్ వాటర్ ఎస్పెషల్ ఏంటంటే మన బాడీలోని టాక్సిన్స్ అంటే మలినాలు ఉంటాయి చూడండి, అవి ఫ్లష్ అవుట్ చేసి మన ఓవరాల్ హెల్త్కి చాలా మేలు చేస్తుంది. అయితే ఇప్పుడు అపోహల గురించి, అంటే లెమన్ వాటర్ తీసుకుంటే టీత్ ప్రాబ్లం వస్తుందని అంటుంటారు కదండి,
జనరల్గా లెమన్ వాటర్ మనము అంటే లెమన్ని డైల్యూట్ చేసి తీసుకుంటే ఏం ప్రాబ్లం ఉండదండి. డైరెక్ట్గా లెమన్ తీసుకొని కొందరు టీత్ వైట్నింగ్కి అదని డైరెక్ట్గా టీత్కి బూస్తుంటారు. అంటే ఎక్కువసేపు అన్డైల్యూటెడ్ లెమన్ కనుక మన టీత్లో కాంటాక్ట్కి వస్తే అప్పుడు టీత్ డ్యామేజ్ అవుతాయి. అంటే ఇనామిల్ ఉంటుంది చూడండి, అది అరిగిపోతుంది. అండ్ అదే కాకుండా యాసిడ్ రిఫ్లక్స్ ప్రాబ్లం ఉంటుంది కొందరికి. పడుకున్నప్పుడు ఏంటంటే లోపల ఉన్న కడుపులో ఉన్న యాసిడ్స్ అన్ని నోట్లోకి వచ్చే ఆ ప్రాబ్లం ఉంటుంది. ఆ ప్రాబ్లం ఉన్నప్పుడు ఈ ఇనాబిల్ అనేది డ్యామేజ్ అవుతుంటుంది. అండ్ ఇంకొకటి, ఆల్రెడీ మీకు సెన్సిటివ్ టీత్ ఉన్నాయనుకోండి, డైరెక్ట్గా లెమన్ వాటర్ తాగకుండా స్ట్రా వేసుకొని తాగొచ్చు అనమాట. సో ఇలా చేయడం వల్ల మన మన టీత్ అనేది మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు లెమన్ వాటర్ ఎప్పుడు తీసుకోవాలి అనే విషయానికి వస్తే, లేవగానే ఎంటీ స్టమక్లో వేడి నీళ్ళల్లో లెమన్ వాటర్ తీసుకుంటే బెస్ట్ అండి. లేకపోతే మనం తినడానికి హాఫ్ అన్ అవర్ ముందు కానీ హాఫ్ అన్ అవర్ తర్వాత కానీ తీసుకోవాలి. జనరల్గా ఇప్పుడు యాసిడ్ రిఫ్లక్స్ అని ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను చూడండి, ఆ ప్రాబ్లం ఉన్న వాళ్ళు రాత్రి పడుకునే ముందు 1 గ్లాస్ లెమన్ వాటర్ తాగితే ఈ ప్రాబ్లం నుండి కొంచెం వరకు రిలీఫ్ ఉంటుంది. అండ్ అసలు లెమన్ వాటర్ ఎవరు తీసుకోవద్దు అనేది. అయితే లెమన్ వాటర్ ఆర్ యాపిల్ సైడర్ వెనిగర్ ఉంటుంది చూడండి, ఇట్లాంటి యాసిడిక్ డ్రింక్స్ జనరల్గా ఇవి తాగగానే బర్నింగ్ సెన్సేషన్ వస్తుంది చూడండి కడుపులో. బర్నింగ్ సెన్సేషన్ ఉన్నా, లేకపోతే అల్సర్ ప్రాబ్లం ఉన్నా, లేకపోతే గ్యాస్ట్రిక్ క్యాన్సర్ ఉంటుంది చూడండి, ఆ ప్రాబ్లం ఉన్న వాళ్ళు మాత్రం ఈ ఈ యాసిడిక్ డ్రింక్స్కి కొంచెం దూరంగా ఉంటే బెటర్. అండ్ మీకు ఇంకా ఈ దీని గురించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి. అండ్ ఇది ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నమస్తే.